బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికి ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు. ఈ రోజైతే మేము బీచ్ కి అయితే వచ్చినాం, ఎందుకంటే సెలవుల్లో పిల్లల్ని తీసుకొని రాలేదు. ఎందుకంటే ఎక్కువ ఎండలుగా వస్తున్నాయి, ఉంటే వాన లేదంటే ఎండలు ఈ విధంగా ఉండేసరికి పిల్లల్ని తీసుకురావడానికి ఇబ్బంది పడ్డాము. ఈరోజు సెలవు దొరికింది, సెలవు సందర్భంగా అయితే పిల్లల్ని బీచ్కి తీసుకొచ్చాము. వాళ్ళ సంతోషం మేరకు తీసుకొచ్చాము. కొత్త కోడూరు, ఇది కొత్త కోడూరు అండి. మాకు దగ్గరగా ఉండేది ఇదేను బీచ్గా బాగుంటుంది. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోకైతే వెళ్ళిపోదాము. మేమే కాదు మా ఫ్రెండ్స్ వాళ్ళు రెండు ఫ్యామిలీలు వచ్చినారు. అంటే ఒక్కరిగా వస్తే బాగుండు, ఇలాంటి దగ్గరకి ఫ్యామిలీగా ఫ్రెండ్స్గా కలిసి వస్తున్నా కదా బాగుంటుంది. ఇప్పుడైతే వాళ్ళకి భోజనం పెట్టాలి పిల్లలకి. ఫ్రెండ్స్, చాలా మందికి డౌట్ ఉండొచ్చు కొత్త కోడూరుకే ఎందుకు వస్తారని. కొత్త కోడూరు దగ్గర అయితే కొంచెం ఫ్యామిలీగా వస్తే సేఫ్టీ ఉంటుంది. ఇక్కడ కూర్చోనాటికి ఇలా భోజనాలు చేయడానికి ఇలాగ చాలా అయితే చూడండి, ప్లేస్ మీరు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్, చాలా అంటే చాలా బాగుందండి. ఇది యలంగాణ మాత మరియమ్మ మందిరం అన్నమాట. బీచ్కి వచ్చాము, ఇక్కడ జర్నీ చేసాం కాబట్టి బాగా కొంచెం భోజనాలు అవి చేసి ఆమెను వెళ్తాం అన్నమాట మునిగేదానికి. ఫ్రెండ్స్, భోజనాలు తినేసి సముద్రంకి మునగటానికి అయితే వెళ్తున్నాం బీచ్ దగ్గరికి. ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఇక్కడైతే భలే అంటే భలే ఉందండి. మా ఫ్యామిలీగా వచ్చి ఎంజాయ్ చేయాలంటే ఈ ప్లేస్ కరెక్ట్ నాకు తెలిసి. చాలా అంటే చాలా బాగుంది. కండి కండి వెళ్దాం. ఎట్రాండి ఎట్రాండి, అక్కడ ఏం పని ఎట్రాండి, కూర్చోండి. ఇప్పుడే కదా తిన్నింది, కాసేపు సత్తించుకోండి. బాగా గంట ఒక రెండు గంటల సేపు బాగా మునిగారండి, మళ్ళీ బయటకు వచ్చి తింటానారు. తినేసి మళ్ళీ పోవాలా మునిగేదానికి? ఏం పిల్లలు ఎల్స్పియరు మునుగుతారా అంటే ఇంకా మునగమేమో అంటున్నారు. చాలా హ్యాపీ అనిపించింది పిల్లల కోసం. ఈరోజు కేటాయించి ఇట్లా తీసుకొచ్చాము, ఇంటికైతే బయలుదేరేస్తున్నాం. ఒకసారి జర్నీ వీడియో కూడా చూసేద్దాం. లాస్ట్ ఫైనల్ అండి, మేము వచ్చినప్పుడు ఎంతమంది లేరు, జనము కొంచెం తక్కువగానే ఉన్నారు. పొద్దుపోయే కొద్ది మాత్రం ఎక్కువైపోయారు జనము మునిగేవాళ్ళు. మేమైతే బయలుదేరేస్తున్నాం, ఎండ మీద వచ్చాము. ఎండ మీద అన్నం తిన్నాం, పిల్లలు పెట్టుకున్నాం, దత్త బాగా మునిగాము.
హాయ్ అండి, ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఈ ప్లేస్ వచ్చి అంటే కొత్త కోడూరు బీచ్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది బాగా వస్తుంది కెమెరా, మసగ్గా వస్తుందా? ఐస్ క్రీమ్ కావాలంటే మా పిల్లలు ఫ్రెండ్స్ మా అన్న ఆ పాపకి ఇచ్చేసి తీసుకెళ్ళు. హ్యాపీ తీసుకో. ఫ్రెండ్స్ సేమ్ ఇలాంటి ప్లేసే అటుపక్క అటు సైడ్ ఉంటుందండి. ఇది కొత్తగా కట్టారు, 5 సంవత్సరం కట్టారంట. ఇక్కడ మరి ఏ రోజో తెలియదు తిరునాళ్ళు అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ మనమైతే ఎప్పుడు వచ్చింది లేదు, అప్పుడప్పుడు బీచ్కి వస్తుంటాం. బీచ్కి వచ్చినప్పుడు ఇలాగ ఇవన్నీ చూస్తాం అన్నమాట. కానీ చాలా అంటే చాలా చూడండి, అందరికి తగ్గ చరిత్రే ఉంది ఇక్కడ చూడండి. కీర్తి ఏం చేస్తున్నావు అక్కడ? ఫ్రెండ్స్ ఈ రాళ్ళు తెచ్చింది మా ఊరు నుంచి. ఈ రాళ్ళు తెచ్చింది మా ఊరు నుంచి. ఇక్కడ ఫాదర్కి మా ఊర్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ తరపున ఈ రాళ్ళు అయితే తీసుకొచ్చారనమాట. అక్కడ చర్చి రణకీర్తి వెళ్దాం. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో అదే విధంగా అటు సైడ్ ఉంటుందండి. మాకైతే టైం అవుతుంది, ఇంటికైతే బయలుదేరేస్తున్నాం. ఇక్కడ బండ్లు వాహనాలు అవి పెట్టుకున్నాటికి మంచి ప్లేస్ అన్నమాట. వెళ్దామా?
చెరువు. ఈ చెరువుకి సంబంధించిన కట్ట ఇది, బ్రిడ్జి ఇది. సముద్రం వెళ్ళే కాలం. హాయ్ ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చామండి, ఇంటికైతే చేరుకున్నాము. ఇంటికి రాగానే ఇద్దరు పిల్లలకి ఇద్దరికి కృప అయితే నీట్గా స్నానం చేయించి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించింది. అక్కడ మా అమ్మ అయితే అన్నాలు అయితే వండి పెట్టున్నారంట. మాకు పొద్దుపద్దని ముందుగా వాళ్ళు అన్నాలు అయితే వండారు. పిల్లలు అయితే స్నానం చేసి అక్కడికైతే వెళ్ళున్నారు. అన్నం తిన్న తర్వాత మేమైతే తీసుకొచ్చుకుంటాము. ఈలోపు మేమేందంటే మేము కూడా స్నానాలు చేసి మేము కూడా రెడీ పోవాలి అక్కడికే. మేము కూడా భోజనాలు అండి, అక్కడే కదా మాకు. తప్పదు, ఒక్కొక్క రోజు ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు వాళ్ళకి పని పెట్టేస్తూ ఉంటాము. పిల్లలైతే చాలా చాలా అంటే చాలా చాలా ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి. అసలు మామూలుగా కాదు, ఆ వీడియో అయితే తీయలేదులే మేము. అంటే యూట్యూబ్ కూడా అలాంటి వీడియోస్ అయితే ఎంకరేజ్ చేయదండి. పిల్లల్ని నీళ్ళు మునిగేది ఇలాంటివి యూట్యూబ్ అయితే అసలు ఎంకరేజ్ చేయదు అలాంటి వీడియోలు. అది దృష్టిలో పెట్టుకొని పిల్లలతో ఫుల్గా ఫోన్లు రెండు స్విచ్ ఆఫ్ చేసి బ్యాగులో పెట్టి మేమైతే పిల్లలతో పాటు బాగా ఫుల్గా ఎంజాయ్ చేసి వాళ్ళు ఎంతసేపు మునుగుతారో అంతసేపు వాళ్ళ దగ్గరుండి ఈత ఈత బాగా కొట్టించాం వాళ్ళ చేత దగ్గరుండి. చాలా అంటే చాలా ఫుల్ హ్యాపీ. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. రేపటి నుంచో స్కూల్ కాబట్టి రేపటి నుంచి వాళ్ళు ఇంకా బళ్ళకి పోవాలో తప్పదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి లైక్ చేయండి. రేపు మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.